రాష్ట్ర ప్రభుత్వం టీ షర్ట్ ఛానల్ దూరదర్శన్ యాదగిరి ఛానల్ ద్వారా డిజిటల్ పాఠాలను ప్రసారం చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నేటి నుంచి ఉపాధ్యాయులు పాఠశాలల్లో ఉండాలని ఆదేశాలు జారీ చేయగా ఉపాధ్యాయులు హాజరయ్యారు. జూలై నెలలో ప్రారంభం కావాల్సిన స్కూల్స్ కరోనా మహమ్మారి వల్ల ఈసారి విద్యా సంవత్సరం గందరగోళంగా మారింది. ఇప్పటికైనా విద్యార్థులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆన్లైన్ క్లాసుల ద్వారా విద్యను బోధించాలని ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులను కూడా ఇచ్చారు. ఈ విషయంలో టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు కామిని రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదని, ఒకవైపు గ్రామాల్లో కరోనా వైరస్ పెరిగిపోతుండటంతో పాఠశాలలకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం కూడా లేదని, ఉపాధ్యాయులు ఎలా వెళ్లాలని ప్రశ్నించారు. పాఠశాలలకు విధులకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేయడం ప్రభుత్వ మూర్ఖత్వపు చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు డిజిటల్ క్లాసుల ద్వారా పాఠాలు బోధిస్తున్నామని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం ఉపాధ్యాయులపై కపట ప్రేమ చూపిస్తుందని, ఒకవైపు ఉపాధ్యాయులు మృతి చెందిన ప్రభుత్వం స్పందించకపోవటం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా టీవీలు ఉన్నాయా, మొబైల్ ఫోన్స్ ఉన్నాయా లేదా కంప్యూటర్ ఉన్నాయా అని చెప్పేసి సర్వే చేయడం జరిగింది. సో వీళ్ళందరిలో కూడా ఒక 10% 7% వరకు స్టూడెంట్స్కి ఇది లేవని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి అట్లాంటి స్టూడెంట్స్ అందరినీ కూడా రిసోర్స్ మ్యాపింగ్ ద్వారా వాళ్ళకు ఏ విధంగా మనం ఆన్లైన్ విద్యను చేకూర్చాలని చెప్పేసి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం జరిగింది. ఆ క్రమంలో ఏ స్టూడెంట్కి అయితే ఇట్లాంటి డిజిటల్ డివైజెస్ లేవో అట్లాంటి స్టూడెంట్స్ అందరినీ కూడా తన నియర్ బై ఉన్న స్టూడెంట్ని పేర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా రేపు సెప్టెంబర్ 1 నుంచి ఆన్లైన్ క్లాసులు వినే చూసే విధంగా చర్యలు చేపడుతున్నాం. ఈ ఆన్లైన్ క్లాసులు చేపట్టే క్రమంలో చాలామంది పిల్లలు కెమెరా ఫోన్లలో, యూట్యూబ్లలో, దాంట్లో లెసన్స్ చూడడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఈనాడు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తానని చెప్పడం హర్షించదగ్గ విషయమే. అయినప్పటికీ ఉపాధ్యాయులందరినీ కూడా పాఠశాలలకు వెళ్ళాలనడం ఎంతవరకు సమంజసమో ఇది నాకు అర్థం కావడం లేదు. ఒకవైపు టీశాట్, దూరదర్శన్, యాదగిరి మొదలగు ఛానళ్లలో పాఠాలు బోధిస్తూ ఆన్లైన్ పాఠాలు ఆల్రెడీ ఎంతో కొంతమంది తయారు చేసినటువంటి వర్క్షీట్లు కావచ్చు, అవి కావచ్చు, వాటితో చెప్పాల్సినటువంటి విధానాన్ని ఈరోజు ఉపాధ్యాయులను గ్రామాలకు వెళ్ళమనడం, ఆ గ్రామాల్లో వివిధ రకాల ప్రాంతాల నుంచి ఉపాధ్యాయులు రావడం వల్ల ఈ కరోనా యొక్క ఉధృతి మరింత పెరగడానికి కారణమవుతుంది. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. గతంలో కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులు చనిపోతే కూడా ఏమాత్రం స్పందించినటువంటి ఈ ప్రభుత్వానికి అసలు ఉపాధ్యాయుల పట్ల, ఉపాధ్యాయుల యొక్క వాళ్ళ యొక్క జీవితాల పట్ల చెలగాట మాట ఆడాలనుకోవడం ఇది నిజంగా చాలా ఖండించదగ్గటువంటి విషయం.